ఈరోజు ఉదయం దెందులూరు మండలం సోమవరపాడు నుండి గోపన్నపాలెం వెళ్లే రోడ్డు వర్షాల కారణంగా పడిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసిన దెందులూరు మాజీ శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ 2 ట్రాక్టర్లలో మట్టిని తీసుకొచ్చి గోతులను పూడ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుడికి సంబంధించి ప్రధానమైనటువంటి రహదారి సోమవరపాడు దగ్గర నుండి గోపన్నపాలెం సెంటర్ వరకు కూడా ఇది గత ప్రభుత్వంలో డబుల్ రోడ్డు కింద ప్రతిపాదనలు పంపించి శాంక్షన్లో ఉన్నటువంటి రోడ్డు ఇది. బైపాస్ నుంచి సోమవరపాడు వరకు కూడా డబుల్ రోడ్డు శాంక్షన్ చేసాం. 8 కూడా పూర్తయింది. గోపన్నపాలెం నుంచి ముండూరు దాకా కూడా డబుల్ రోడ్డు మరి తార్ రోడ్డు 8 కూడా జరిగిపోయింది. ఈ ముక్క అప్పట్లో మిగిలిపోయినటువంటి ముక్కనే ఇప్పటి వరకు కూడా కనీసం మెటల్ పోయిపోకుండా రోడ్డుకు బెజ్జం పెడితే గ్రావుల్ పోస్తా ఉన్నారు. దారుణంగా మోటార్ సైకిల్ వాళ్ళు కానీ ఆటో రిక్షా వాళ్ళు కానీ ఇతర బస్సులు కానీ లారీలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈ గోతులో లేకపోతే చెరువు తెలియపోకుండా అవస్థలు పడుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పడం కోసం స్వచ్ఛందంగా అన్ని మేము గెలిచినటువంటి గ్రామ పంచాయతీ రోడ్లు ఎవరైతే ఉన్నారో సర్పంచులు వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు ఉచితంగా పంపించి మెట్ల కొనుక్కొచ్చి స్వచ్ఛందంగా మేము మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాం. ఏ పార్టీలైనా సరే దీంట్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ పోస్తుందని మేమేం కలరంగి ఇవ్వటం లేదు. ఎవరైనా స్వచ్ఛందంగా మేము ముందుకొచ్చి మీకు సహకరిస్తాం, మేము కూడా పంపిస్తాం ట్రాక్టర్లు అంటే ఇప్పుడు కుమార్ గారు అడిగాడు డబ్బులు నేను ఇచ్చుకుంటానని తప్పకుండా స్వాగతం పలికాం. మేము ఎవరైనా రావచ్చు, ఇటువంటి కార్యక్రమం చేయొచ్చు, కానీ ప్రభుత్వానికి ఒక మేకొల్పు తెలియజేయడానికి ప్రజల యొక్క అవస్థల్ని
ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఇది ఒక మార్గంగా మేము ఎంచుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. దీనిలో రాజకీయ స్వార్థం ఏమీ లేదు. ఈ రోజు ఏమి ఎన్నికలు లేవు. ఎన్నికలు ఉన్నా లేకపోయినా ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా యొక్క ఉద్దేశము ప్రజల యొక్క సమస్యల్ని ప్రభుత్వానికి కనువిప్పు కలిగేదాకా చూపించడం మా యొక్క బాధ్యత కాబట్టి మా బాధ్యతను మేము నిర్వర్తిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం. ఓకే సార్, ఓకే సార్.